యువసేన యూతులు జనసేన కింగ్ఫిషర్ మిగతా యూతులందరూ కలిసి రోజు టిఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నందుకు మీ అందరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సునీల్ క్యాప్టెన్సీలో మా పరమేశ్ యాదవ్ గౌస్ భాయ్ గారు అంటే ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం గాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం మరొక సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం కాబట్టి మీరు ఇంత విశ్వాసంగా ఇంత నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీని తిరిగి గెలిపిస్తామని ఈ నమ్మకాన్ని వ్యక్తం చేయడం అనేది చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది మొన్నగిట ఒకటి పటంచెరుకు వెళ్ళి అంటే కొద్ది ఏజ్ ఉన్నది మీది వాళ్ళ ఎంత యంగ్ అంటే డిగ్రీ పిల్లలంతా 250 మంది ఫుల్ అయిపోయారు మొత్తం నేను అడిగిన ఎందుకోసం మీరు వస్తున్నారు ఎందుకోసం జాయిన్ అవుతున్నారు మీరు మీరు చెప్పాలంటే మాట్లాడిపించిన ఇట్లనే దుర్గా ప్రసాద్ ఐట్ కంపెనీ అంతేనా అడిగితే వాళ్ళు ఏమనుకొచ్చారంటే ఈ 4.5 సంవత్సరాలు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అంత చిన్నపిల్లలు డిగ్రీ పిల్లలు అంతా 20 లోపల ఉంటారు అంత అంతేనా డిగ్రీ చేస్తున్న పిల్లలు అంతా ఆ మాట్లాడించిన వాళ్ళతో అందరూ మీరు అట్లయితేనే మాట్లాడని మీ ఒపీనియన్ చెప్పిన తర్వాత జాయిన్ చేసుకుంటారు అని చెప్పిన చెప్పిన తర్వాత పిల్లలు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చాలా చక్కటి మాట్లాడింది అనుకున్నా ఈ పిల్లలు ఈ సమాజం గురించి వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ కటింగ్ చూస్తే ఇంత పెద్ద ఆలోచన ఉందా అనిపించింది ఆ కటింగ్లు ఒక ఎట్లుంటాయి అంటే అనిపించింది నాకు వీళ్ళకి సమాజం మీద ఇంత పెద్ద ఆలోచన చేస్తున్నట్టు పిల్లలు అనిపించింది కానీ అంత స్టడీ చేస్తూ ఉన్నారు మనం రోజువారీ చేసే పని కానీ ప్రభుత్వం చేసే పని కానీ నాయకులు చేసే పని కానీ రోజు స్టడీ చేస్తూ ఉన్నారు ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు వాళ్ళు మన ప్రాంతంలో జరిగే అభివృద్ధిని మేము ఆకర్షితులైనాం మేము డిగ్రీ పిల్లల అందరం బీద పిల్లలంతా ఎంప్లాయీస్ పిల్లలంతా కార్మికుల పిల్లలంతా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకు సంక్షేమ పథకాలకు అన్నిటికీ ఆకర్షితులై మన రామచంద్రపురం నుంచి సునీల్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన జిఎంఆర్ సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం గెలిపించుకుంటూ వచ్చినాం ఎగ్జాంపుల్ అంత మీకు కానీ ఎంపీ గారు కానీ కార్పొరేటర్లకు కానీ వాళ్ళందరూ గెలిచారు అంటే కారణం ఈ యువతనే అన్న వీళ్ళంతా స్వచ్ఛందంగా రామచంద్రపురం టౌన్ వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు గారు అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏమీ సమస్యలు అంటే ఏం లేవు కాకపోతే స్వచ్ఛందంగా మీకు సపోర్ట్ చేసి మీ గెలుపులో మా వంతు సహాయం మేము చేయాలి మా వంతు బాధ్యత మా మీద ఉంది మేము ఆ ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళు అంటే లీడర్లన్నా ఎంతో మంది పార్టీలు మారుతారు వస్తుంటారు పోతుంటారు వాళ్ళనే గుర్తిస్తారు కానీ ఇక్కడ ఎవరు కూడా ఒకసారి మైపాలన్నా అనుకున్నారు మీరు ఎప్పుడైతే టికెట్ తీసుకొచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మైపాలన్ననే మా నాయకుడు మైపాలన్ననే మాకు గురువు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన వాళ్ళే అన్న ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తున్నాం తమ్ముళ్ళు ఏ విషయంలో కూడా అధైర్య పడదు 100కి 100 పాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన ప్రతి ఒక్క విద్యార్థికి బాధ్యత మనం తీర్చుకోవాల్సిన అవసరం మనకుంది ఈ మహాకూటమి అభ్యర్థులు ఎవరైనా సరే తరిమి మనం కొడతాం వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు ఎందుకంటే కూడా చెప్తున్నా మనం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి 100కి 100 ప్రజలకు చేరుతున్నాయి ప్రజలకు నచ్చిన నాయకుడు ఎవరనంటే కేసీఆర్ సార్ మన నచ్చిన నాయకుడు ఎవరనంటే మన అన్న మైపాలన్న కేసీఆర్ గారు తెలంగాణ పెద్దకొడుకు కేసీఆర్ అయితే మన నియోజకవర్గం పెద్దన్న మన మైపాలన్న ఏ రోజు ఏ సమస్య వచ్చినా అన్న అంటే ఖచ్చితంగా ఉన్నాడు రాత్రి 12 గంటలకు కూడా నేను పోయినా అన్న నాకు ఈ పని ఉంది అని అంటే తమ్ముడు నువ్వు పొద్దున రా నీకు పొద్దున ఫార్వర్డ్ పొద్దున ఎట్టి పరిస్థితి అంత కష్టమైన ప్రాబ్లం ఉన్నా కూడా నిమిషంలో సాల్వ్ చేసాడు అన్న మనకు ధైర్యం అన్న ఇంటి వరకు మనం పోయి చేసుకోవచ్చు అన్న విధంగా జై తెలంగాణ జై. ఎందుకంటే నేను మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా మాకు ఈ అనుబంధ సంస్థల్లో అన్ని యూత్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు గత 10 సంవత్సరాలు జియాబాద్ 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 జియ
श्रीकांत संतोष शकील राजा सब्सक्राइब प्लीज सब्सक्राइब 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 प्लीज डू सब्सक्राइब प्लीज डू सब्सक्राइब प्लीज सब्सक्राइब।